కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల రాజన్న సిరిసిల్ల పెద్దపల్లి జిల్లాలో పెద్ద ఎత్తున అటవీ ప్రాంతం ఉంది. కరీంనగర్ జిల్లాలోని గుట్టల్లోనూ ఎలుగుబంట్లు చాలా ఉంటాయి. కానీ వేసవి వచ్చిందంటే చాలు, అటవీ జంతువులు ఏమాత్రం తిండి నీరు దొరకకపోయినా సమీప గ్రామాల్లోకి జనావాసాల్లోకి చొరబడుతుంటాయి. ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోకి, అక్కడి నుంచి అటవీ శాఖ కార్యాలయంలోకి ఓసారి ఎలుగుబంటి హల్చల్ చేసింది. మరోసారి నగరంలోని నడిబొడ్డునున్న టవల్ సర్కిల్ ఏరియాలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలోకి చొరబడిన ఎలుగుబంటిని ఫారెస్ట్ అధికారులు చాలా తిప్పలు పడి పట్టుకోవాల్సి వచ్చింది. అదేవిధంగా బెజ్జంకి సమీపంలో నీటి కోసం వచ్చి వేటగాళ్లు పడిన ఉచ్చులో చిక్కుకుని ప్రాణాపాయ స్థితిలో పడగా ఫారెస్ట్ అధికారులు రక్షించారు. వాటికి నీరు ఆహారం దొరకపోవటం వల్లే అవి వనాలు వదిలేసి జనావాసాల్లోకి వస్తుంటాయని అధికారులు చెబుతున్నారు. శాతవాహన యూనివర్సిటీలోనూ తరచూ 2-3 ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయి. ఇప్పుడు వేసవి కావటంతో అక్కడుండే విద్యార్థులు అవి బయటకు వస్తాయని భయపడుతున్నారు. హుజూరాబాద్ పక్క పొంటి మన గుట్టలు ఉన్నాయి. ఆ గుట్టలలోకి వెళ్ళి దిగి వస్తున్నాయి గుడ్డెలుగులు. గుడ్డెలుగులు వచ్చి మన కిరణాలకు వచ్చి తాగుతున్నాయి. తాగి ఇళ్ళకి వస్తున్నాయి. గుడ్డెలుగులు అత్తన్నాయి, చీకటి ఉంటుంది. మా గుడిసెల బయటకు వెళ్ళటానికి భయం అవుతుంది. ముఖ్యంగా ఎలుగుబంట్లు, హైనాలు, చిరుతలు ఏటా వేసవిలో బయటకు వచ్చి పశువులపై దాడులు చేయటం తరచూ చూస్తూనే ఉన్నాం. ఇక నెమళ్లు కూడా అడవుల్లో తాగటానికి గుక్కెడు నీరు దొరక్క సమీపంలోని పొలాల్లోకి వస్తున్నాయి. పంట పొలాల్లో ఎరువులు కలిపిన నీళ్లు తాగి గతంలో అనేక నెమళ్లు చనిపోయిన ఘటనలున్నాయి. ఇదే అదునుగా వేటగాళ్లు కూడా వలలు పట్టి జంతువుల్ని వేటాడుతున్నారు. ఎండకు ఎట్లయినా బయటకు వస్తాయని వేటగాళ్లు వలలు పట్టి వాటిని పట్టుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో మనుబోతులు, జింకలు, అడవి పందులు, పిట్టలు కూడా నీళ్ల కోసం బావుల దగ్గరకు వస్తూ ఉంటాయి. గుట్టల విధ్వంసమే ఇందుకు ప్రధాన కారణమని అటు అటవీ అధికారులు అంటున్నారు. క్వారీ సౌండ్లు వాటికి ఇష్టం ఉండదు. ఎలుగుబంట్లకి స్పెషల్ గా ఇష్టం ఉండదు కాబట్టి వాటి డిస్టర్బ్ అవుతున్నాయి కాబట్టి వేరే ఏరియాస్కి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు. హుజూరాబాద్, శంకరపట్నం, సైదాపూర్ మండలాలలో ఉన్న గ్రానైట్ తవ్వకాలు చేయబట్టి ఆ గుట్టలకు ఉన్నటువంటి కోతులు కానీ ఎలుగుబంట్లు కానీ ఇప్పుడున్న వేసవి కాలంలో ఆ బ్లాస్టులకు భయపడి వాటికి తగినంత ఆహారం దొరకక అవి వచ్చి చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో చొరబడుతున్నాయి. నీళ్ళకు కానీ తిండికి కానీ ఇలాంటి వేసవి సమయంలో ప్రజలు ఎక్కువ చల్లగాలి కోసం బయట పండుకుంటారు కాబట్టి ఆ నైట్ పూట ఇళ్లకు చుట్టూ చుట్టుగా ఉన్న ప్రజలు, చుట్టూరు ఉన్న గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు కరీంనగర్ జిల్లా పేరు చెబితే ఒకప్పుడు చుట్టూ పచ్చదనం, ఎత్తైన గుట్టలు, వివిధ రకాల పక్షులు, వన్య ప్రాణులతో కలకలలాడేది. ఇప్పుడు మాత్రం ఎటు చూసినా పెద్ద పెద్ద శబ్దాలతో గుట్టల్ని ధ్వంసం చేస్తున్న గ్రానైట్ క్వారీలే కనిపిస్తున్నాయి. జీవ వైవిధ్యానికి పెట్టింది పేరుగా ప్రసిద్ధికెక్కిన పాత కరీంనగర్ జిల్లా ప్రస్తుతం గుట్టల్ని కోల్పోయి పచ్చదనం మాయమైంది. ఉమ్మడి కరీంనగర్ లో 1100కు పైగా గ్రానైట్, కంకర, ఇతర క్వారీలు నడుస్తున్నాయి. క్వారీల కారణంగా పెద్ద పెద్ద గుట్టలు, చెట్లు పూర్తిగా ధ్వంసమై అక్కడ బతకాల్సిన జంతువులన్నీ ఊళ్ళ మీద పడుతున్నాయి. మనకి కరీంనగర్ ఇటు ప్రతిమ దగ్గర లోకల్ ఏరియాస్ నే ఉన్నాయి. ఎక్కడో నువ్వు 10 కిలోమీటర్ల దూరం ఉంటే ఒక గుట్ట ఉంటే తవ్వుకో. కమాన్పూర్ ఎక్కడ ఉంది? మెయిన్ రోడ్కే ఉంది కదా. ఉద్యారం మెయిన్ రోడ్కే ఉంది కదా. ప్రతి ఒక్కటి మెయిన్ రోడ్కు ఉంది. కనీసం రోడ్కి, గుట్టకి, నదికి, గుడికి 1-2 కిలోల దూరం ఉండాలని చెప్పి ఉభయ పూజారి అని కర్ణాటక నుంచి ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. అసలు రోడ్డుకి 1 ఇంచు కూడా లేకుండా నువ్వు క్వారింగ్ అంటే పైన తవ్వుతాం. మైనింగ్ చేస్తున్నారు మీరు భూమి లోపలికి, 100 మీటర్ల లోపలికి, 50 మీటర్ల లోపలికి ఇది అడిగే వాళ్ళు లేరు. మరో నెల రోజుల్లో ఎండ తీవ్రత పెరిగితే వన్యప్రాణులతో పాటు సాధు జంతువుల మీద ప్రభావం పడనుంది. తీవ్రమైన ఎండల కారణంగా పచ్చగడ్డి దొరక్క గొర్రెలు, మేకల వంటి వాటికి కూడా కరువు ఏర్పడే ప్రమాదం ఉంది. కరీంనగర్ జిల్లాలోని జింకల పార్కులో కూడా జింకలన్నీ ఎండ వేడిమికి అల్లాడుతూ ఉండటంతో వాటి సంరక్షణ కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు పార్క్ అధికారులు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 ప్రకారం అటవీ జంతువుల తాగునీటి కోసం అడవుల్లో చెక్ డ్యాంలు, వాటర్ షెడ్లు ఏర్పాటు చేయాలి. ఆహార సదుపాయాలు కల్పించాలి. దేవాదాయ శాఖ దేవాలయాల నుంచి వచ్చే ఆదాయంలో 10% జంతు సంరక్షణకు ఉపయోగించాల్సి ఉంటుంది. కానీ ఈ కార్యకలాపాలేవీ కరీంనగర్ జిల్లాలో జరగటం లేదన్న ఆరోపణలున్నాయి.